దీన్నే గూగుల్ హోమ్ మినీ అంటారండి. గూగుల్ తెచ్చిన బెస్ట్ ప్రోడక్ట్లో ఇది ఒకటి. దీంతో ఏంటి అంటే నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి అండ్ వన్స్ ఇచ్చేసుకోవడానికి బెటర్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇదిగోండి, 7 నుండి మ్యూజిక్ వినడానికి కానీ, లేదు అంటే స్మార్ట్ లైట్స్ ఇలాంటివి ప్లే వెలిగించుకోవడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ కూడా కాన్ఫిగరేషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని కనెక్ట్ చేసేటప్పుడు మన మొబైల్లో ఒక యాప్, గూగుల్ హోమ్ అనేది ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి. అండ్ రెండోది ఐపీ అడ్రస్, అంటే ఇంట్లో వైఫై అనేది దీనికి అట్ ద సేమ్ టైం మన మొబైల్కి రెండింటి కూడా ఒకటే వైఫై కనెక్ట్ అయి ఉండాలి. ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఇందులో ఉండే ప్రతీది కూడా స్మార్ట్గా కనెక్ట్ చేసేయచ్చు. లైక్ అంటే గూగుల్ హోమ్కి మీరు లైట్ కానీ కనెక్ట్ చేసుకున్నారనుకో, హే గూగుల్ స్విచ్ ఆఫ్ ద లైట్ అంటే లైట్ స్విచ్ ఆఫ్ అయిపోద్దండి. అండ్ లేదు ఫ్యాన్ ఇలాంటిది ఉంటే ఫ్యాన్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఇది ఒక స్మార్ట్ స్పీకర్ అనుకోండి. స్మార్ట్ అంటే ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఏదైనా టీవీ చూస్తున్నారు, గూగుల్ హోమ్ మినీ టీవీకి కనెక్ట్ అయ్యి ఉంది, హే గూగుల్ స్విచ్ ఆఫ్ ద టీవీ అనుకోనంటే టీవీని స్విచ్ ఆఫ్ చేస్తుంది. మీకు దీని యొక్క డెమోన్స్ట్రేషన్ ఇంకా డెప్త్గా కావాలంటే ఫిజికల్లీ మీరు రిలయన్స్ డిజిటల్ ఆర్ క్రోమా ఇలాంటి స్టోర్లను విజిట్ అయ్యేటప్పుడు మీకు ఈజీగా దొరుకుతుందండి. అక్కడ ప్రొవైడ్ చేస్తారు, పర్సన్స్ ఉంటారు, వెళ్ళొచ్చు. ఇక్కడైతే అంత పెద్ద లెంత్ వీడియోస్ నేను చేయట్లేదు, అంత ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి. ఎవరికైనా ఇంకా డెప్త్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టవచ్చు మీరు, దానికోసం ఇంకా డెప్త్గా చేయడానికి నాకు ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి చూడండి, అక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఉంది కదా, మీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇలా కొట్టేటప్పుడు అది రైట్ సైడ్లో కొడితే వాల్యూమ్ హై అవుతుంది, లెఫ్ట్ సైడ్లో ఇలా టచ్ చేస్తే వాల్యూమ్ డౌన్ అవుతుంది. ఇంకా ఇందులో చెప్పుకోవడానికి ఇంకా హైలైట్ ఏంటి అంటే ఇది ఎనీటైమ్ పవర్ త్రూ రన్ అవుతుందండి. అంటే దీన్ని వన్స్ ఛార్జ్ చేసి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనుకోవచ్చు, అలాగేం లేదు. ఇది దీని యొక్క కాన్ఫిగరేషన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.